హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వేమా డైలీ. మన ఛానల్లో ఇప్పటికే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ వీడియోస్ అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాము. మీరు హిస్టరీ వీడియోస్ కానీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. ముఖ్యంగా ఎగ్జామ్స్లో ఎకానమీ సంబంధించినవి కానీ లేటెస్ట్గా ప్రతి స్కీమ్స్ అన్నీ కూడా, అంటే నేషనల్ స్కీమ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇనిషియల్గా ఇండియాలో స్టార్ట్ అయిన స్కీమ్స్ అన్నిటి గురించి, రీసెంట్ స్కీమ్స్ కంటే ముఖ్యంగా అసలు స్టార్టింగ్ నుంచి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి ఇండియాలో, ఆ స్కీమ్స్ అన్నిటి బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్క దాంట్లో విలీనం అవ్వడము, వాటి గురించి పేర్లు మారుతూ ఉంటాయి, అట్లా అన్నీ చూద్దాం మనము ఈ వీడియోలో. సో ఫస్ట్ అనుకుంటే ఇక్కడ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 2004 May 27 ఏర్పడింది. May 27 ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, May 28 అనేది ఎన్టీఆర్ జయంతి. సో అట్లా జస్ట్ చిన్న ఇంట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది రాజ్యాంగంలోని 9వ భాగాన్ని, ఒక పార్ట్, 9th పార్ట్ని అమలు చేయడం కోసం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తుంది. అండ్ ఫస్ట్ స్కీమ్స్ ఎట్లా వచ్చినాయి స్కీమ్స్ అనేది స్టార్ట్ చేస్తే, 1952 స్టార్ట్ చేశారు ఫస్ట్ ఇండియాలో స్కీమ్స్ అనేది, పథకాలన్నీ ప్రవేశపెట్టడం. ఫస్ట్ మన సిలబస్లో పేదరికం గురించి కూడా ఉంది. పేదరికం ఎట్లా, ఈ పేదరికం తొలగించడం గురించే కదా అన్ని పథకాలు అన్నీ పెడుతుంటారు. సో ఈ పథకాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలి, చేయడం వల్ల ఉద్దేశం పేదరికాన్ని తగ్గించడం వాటి గురించి. సో దీని గురించి మన ఛానల్లో ఎకానమీ ప్లేలిస్ట్లో వీడియో ఉంది మొత్తం క్లియర్గా, అంటే పేదరికం ఎట్లా నిర్ణయిస్తారు, ఎట్లా లెక్క పెడతారు, కమిటీస్ ముఖ్యంగా ఎవరిని పేదలుగా గుర్తిస్తారు, ఎంత డబ్బులు సంపాదిస్తే పేదవాళ్ళు కాదు, బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అంటే ఏంటి, అబో పావర్టీ లైన్ అంటే ఏంటి, ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి, దాన్నిటి గురించి కూడా మనకు ఆ వీడియోలో ఉంది. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పట్లేదు, దయచేసి అది కూడా మీరు వీడియో చూడొచ్చు, ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉంది దాంట్లో. అండ్ సో ఇది కూడా లింక్ మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, సంబంధించిన పేదరికం గురించిన వీడియో కూడా. అది అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కారణమేంటి, సమాజాభివృద్ధి పథకం ఫస్ట్ స్కీమ్ అనుకుంటున్నాము. అన్నిట్లో కూడా గ్రామాలలో, సమాజాలలో కులకి స్వావలంబన కల్పించడం ఒకటి. ఈ పథకాన్ని అమలు చేయడం కోసం దేశాన్ని ఒక బ్లాకులుగా విభజించేసినారు. బ్లాకులుగా అంటే ఈ బ్లాకుల్లో కొన్ని గ్రామాలు ఉంటాయి, ఈ బ్లాకుల్లో ఉండే గ్రామాలన్నింటినీ ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ బ్లాక్కి ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు. అంటే దేశం మొత్తాన్ని బ్లాకులుగా డివైడ్ చేసి, అంటే కొన్ని గ్రామాలు కలిపి ఒక బ్లాక్, కొన్ని గ్రామాలు కలిపి ఒక బ్లాక్, ఇట్లా తయారు చేసి ఇట్లా డివైడ్ చేసిన ఈ బ్లాక్స్లో డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా ఒకరు ఉంటారు. ఇంకా ఫస్ట్ ఈ స్కీమ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే ఫోర్డ్ ఫౌండేషన్ సహకారం అందించింది. నెక్స్ట్ సెకండ్ స్కీమ్ ఏదంటే, ఇండియాలో 1952 అదైనప్పుడు 1953 ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. స్కీమ్ అక్టోబర్ 2 స్టార్ట్ చేశారు. ఇది జాతీయ విస్తరణ సేవా కేంద్ర కార్యక్రమం. ఇది వ్యవసాయం గురించి, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చేయడం గురించి, చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు లాంటివి, స్వయం ఉపాధి లాగా, భూ సంస్కరణలు, రైతు కూలీల పరపతి అంటే అప్పులు పొందడంలో వాళ్ళకి ఎక్కువ నష్టపోతుంటారు, అందవు రైతులకు. సో వాళ్ళ రైతులకు అప్పు అందేలాగా చేయడం గురించి, ఆహార భద్రత, స్వయం ఉపాధి పథకాలు, ఇవన్నీ చేయాలి, డెవలప్ చేయాలనేది ఈ స్కీమ్స్ ఫస్ట్ 2 స్కీమ్స్ వచ్చినాయి. సమాజాభివృద్ధి పథకం ఒకటి, జాతీయ విస్తరణ సేవా కేంద్రం అనేది కార్యక్రమం అనేది. అండ్ దీంట్లో భూ సంస్కరణల గురించి కూడా చట్టం వస్తుంటాయి, ఎందుకంటే దేశంలో ఎక్కువగా అప్పుడు భూస్వాములు ఎక్కువ ఉన్నప్పుడు, ధనవంతుల్లో ఎక్కువ, అగ్రకులాల్లో ఎక్కువగా భూమి అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు, వీటిని అందరికీ కింద కులాల వాళ్ళకు లేకపోతే వెనుకబడిన తరగతుల వాళ్ళకు అందరికీ భూమి అందాలి, ఒకరి దగ్గరే అది సెంట్రలైజ్ అయి ఉండకూడదు అని అప్పుడు ఏపీలో 1961 భూ పరిమితి చట్టం వచ్చింది. అంటే ది ఎంత ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఇంతవరకే పర్మిట్ ల్యాండ్ ఉండాలి అనేది యాక్ట్ గురించి చెప్తుంది. ఈ యాక్ట్ గురించి చెప్పట్లేదు నేను, చాలా ఉంటాయి, లిమిట్ ఎంత ఉంటుంది, ఫ్యామిలీకి ఎంత ఉంటుంది, ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు, అట్లా ఉంటుంది. 1973 మళ్ళీ యాక్ట్ వచ్చినప్పుడు కూడా ఇది 75 అమలైంది. ఇది కూడా భూ గరిష్ట పరిమితి, దీనికి యూనిట్గా ఫ్యామిలీని తీసుకున్నారు, కుటుంబం తీసుకున్నారు. ఈ కుటుంబంలో 5 ఉండడము, ఇట్లాగా అన్నిటి 5 ఉంటే ఏంటి, 5 ఎక్కువ ఉంటే ఏంటి, ఇట్లా అన్నిటి గురించి కూడా భూ సంస్కరణల్లో ఈ భూ గరిష్ట పరిమితి చట్టాలు అన్ని కూడా దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ అంటే అప్పుడు కలుస్తున్నప్పుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకొస్తున్నారు. నెక్స్ట్ భూ రికార్డుల కంప్యూటరీకరణ, అంటే భూ రికార్డులు అన్నింటినీ మెయింటైన్ చేయాలంటే కష్టమవుతుంది, మాన్యువల్గా పేపర్స్లో అట్లా కాకుండా ఇవన్నీ డిజిటలైజ్ చేసి వాటిని, అంటే ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు, ఎవరి పేరు మీద ఉంది, ఇవన్నింటినీ కూడా డిజిటలైజ్ చేసి పెట్టుకోవడం ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. 1989 స్టార్ట్ వరకు స్టార్ట్ చేశారు. ఇది దీంట్లో 8 జిల్లాలను తీసుకున్నారు, అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారు. దీంట్లో తెలంగాణ నుండి అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ని తీసుకున్నారు,
అండ్ కొన్ని రాష్ట్రాల్లో కూడా అస్సాం, జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా అండ్ రాజస్థాన్ ఇట్లా 8 స్టేట్స్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ సాంధ్ర వ్యవసాయ జిల్లాల పథకం IDAP అగ్రికల్చర్ రంగంలో ఫస్ట్ వాళ్ళు ఏమి ఉత్పత్తి పెంచాలి అనేదే ఇది ఈ పథకం ఒక ఉద్దేశము. 1960 ఇది స్టార్ట్ చేసినప్పుడు 7 ఇంప్లిమెంట్ చేశారు 7 దాంట్లో ఫస్ట్గా వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేశారు, సాంధ్ర వ్యవసాయ జిల్లాల పథకం. అండ్ నెక్స్ట్ ఈ పథకాన్ని మళ్ళీ 114 జిల్లాలకు కూడా విస్తరించేశారనమాట. ఇది ఎప్పుడు, ఇది 1965 మిగతా జిల్లాలకు కూడా దీన్ని అమలు చేస్తున్నారు, ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఫస్ట్ ఏమో 1960 7 నెక్స్ట్ 65 114 జిల్లాలకు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్, అంటే వ్యవసాయ ముఖ్యంగా దీంట్లో వ్యవసాయాల్లో గ్రోత్ రేట్ పెరగడము, డెవలప్ చేయడం గురించి. సో నెక్స్ట్ దీంట్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, రెయిన్బో విప్లవం అంటారు. ఇది చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్స్లో, బట్ మళ్ళీ ఎందుకైనా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. రెయిన్బో విప్లవం అంటే వర్ణ విప్లవం అంటారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది ఇంపార్టెంట్, ఇయర్ 2000. దీంట్లో హరిత విప్లవం అంటే ఏంటి, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడము, దానికి సంబంధించిన ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆహార ఉత్పత్తి పెరుగుతుంది అన్నట్టుగా హరిత విప్లవం. శ్వేత విప్లవం అంటే పాల గురించి, పసుపు విప్లవం అంటే నూనె గింజల గురించి. ఇట్లా పేర్లు మీరు ఒక దీంతో మీకు సంబంధించింది, మీ మైండ్లో అది ఏది వస్తుంది, పసుపు అన్నప్పుడు ఆయిల్ అని అట్లా గుర్తుపెట్టడానికి ట్రై చేయండి. నీల విప్లవం అంటే చేపలు, అరుణ విప్లవం అంటే రెడ్ కలర్ అనేది మాంసం అండ్ టమాటో. నెక్స్ట్ బంగారు విప్లవం అంటే పండ్ల గురించి, వెండి విప్లవం అంటే ఎగ్స్ గురించి, గుండ్రని విప్లవం అంటే బంగాళదుంప గురించి, గులాబీ విప్లవం రొయ్యల గురించి, బూడిద విప్లవం అంటే ఎరువుల గురించి. ఇవన్నీ మ్యాగ్జిన్ ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతారు. ఇవన్నీ కూడా అంటే డెవలప్ అవ్వాలి ఈ స్కీమ్స్ అన్నింటిలో ఉద్దేశం ఏమంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆహార దేశం మొత్తంలో ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండకూడదు అన్నట్లుగా అన్నింటిలోనూ పోషకాహారం అందాలి, అన్నీ అందాలి అన్నట్టుగా ఈ స్కీమ్స్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. దీంట్లో హరిత విప్లవం గురించి ఎక్కువ చూసినప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, హరిత విప్లవం అంటే ఆహార ధాన్యాలను తెలుసు మనకు, ఆహార ధాన్యాలతో పాటు ఇంకేం ఉంటాయని అనుకో మనము, కానీ ఇది కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్ ఇది. బట్ లాజికల్గా అడగాలనుకుంటే అడగవచ్చు, భూసారాన్ని పరీక్షించడం ఓన్లీ ఆహార ధాన్యాలే కాదు, నేల సామర్థ్యం ఎట్లా ఉంది, అది సారవంతంగా ఉందా లేదా పరీక్షించడం కూడా. ల్యాబ్ టు ల్యాండ్ అంటారు, అంటే ల్యాబ్లో చేసిన పరీక్షలు అన్నింటినీ ల్యాండ్ లాగా తీసుకురావాలి. ల్యాండ్ దాకా అంటే ఎక్కడ, ఇక్కడ వ్యవసాయ క్షేత్రం దాకా తీసుకురావాలనేది ఈ పథకంలో ఉంది. వర్షం మీరు ఎట్లా కాపాడుకోవాలి, సంరక్షించడం గురించి, రైతులకు రుణాలు కూడా అందాలి పంటలు పండించాలంటే, ఇవన్నీ కూడా హరిత విప్లవంలో భాగం. ఓన్లీ ఆహార ధాన్యాలే కాదు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. శ్వేత విప్లవం అంటే ఏమనుకున్నాము, పాల గురించి. దీన్ని ఆపరేషన్ ఫ్లడ్ అంటారు. ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంది అని అడగవచ్చు క్వశ్చన్ మనల్ని. సో పాల గురించి అని చెప్పొచ్చు. పాల వెలువ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇది 1970. దీంట్లో ఈ పథకం స్టార్ట్ చేసే టైంకి 112 ఉంటుంది, తలసరి రోజువారీ పాల లభ్యత ఎంత ఉందంటే 112 ఉంది. కానీ 2006-07 వరకు 245 పెరిగింది. అంటే ఇది బాగా డెవలప్ అయ్యి పాల ఉత్పత్తి పెరగడం జరిగింది దేశవ్యాప్తంగా. కాబట్టి ఇది ఎక్కువగా తలసరి రోజువారీ పాల లభ్యత పెరిగింది. పనికి ఆహార పథకం, అసలు ఈ పనికి ఆహార పథకం అంటే ఫుడ్ ఫర్ వర్క్, పని చేసిన వాళ్ళకి డబ్బులతో పాటు కొంచెం ఆహార ధనాలు కూడా అందిస్తారు పథకంలో భాగంగా. ఫస్ట్ 1969 ఇట్లా ఒక్కొక్క పథకాలు ఏర్పడి, 2 ఉన్నాయి, ఆ 2 కలిసి ఈ పనికి ఆహార పథకం అనేది ఏర్పడింది. 1969 కొన్ని గ్రామాలను ఎన్నుకొని వాళ్ళ ఒక ప్రాజెక్ట్ ఏదంటే స్కీమ్ క్రాష్ గ్రామీణ ఉపాధి హామీ పథకం, క్రాష్ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్టార్ట్ చేశారు 69. అండ్ 73 and 74 గ్రామీణ ఉపాధి కార్యక్రమం ఒక ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేసినారు. ఇది ఈ రెండు కలిసి పనికి ఆహార పథకంగా మార్చేశారు. ఇప్పుడు 1979, 8 and 9 ఫస్ట్ ఇది క్రాష్ గ్రామీణ ఉపాధి పథకము, అండ్ ఇంకొకటి పైలట్ గ్రామీణ ఉపాధి కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలను కలిపి పనికి ఆహార పథకంగా 1978 and 79 స్టార్ట్ చేసినారు. ఇట్లాగా దీన్ని అసలు బాగా ఇంప్లిమెంట్ అవుతుంది రెండు పథకాలు అన్నట్టుగా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే రాజస్థాన్లో. రెండు పథకాలని కలిపి స్టార్ట్ చేశారు పనికి ఆహార పథకం. ఇది ఇంపార్టెంట్, స్టేట్ ఇంపార్టెంట్. దీన్ని 1980 పనికి ఆహార పథకాన్ని NREPగా మార్చారు, జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా మార్చారనమాట. సో పనికి ఆహార పథకమే అంతకంటే ఆ 2 కలిపితే పనికి ఆహార పథకం అయింది. ఆ పనికి ఆహార పథకం కూడా మళ్ళీ చివరికి ఏమైంది, జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా మారింది. నెక్స్ట్ దీంట్లో భూసార పరీక్షలు, చెరువులు, కాలువలు,
సామాజిక అడవులు అండ్ సగం వేతనం ఆహారధాన రూపంలో ఇవ్వడం. 100 రూపాయలు ఇవ్వాలంటే వాళ్ళకు పనికి వాళ్ళకు మొత్తం డబ్బులే ఇవ్వకుండా వాళ్ళలో సగం మాత్రం వాళ్ళ సగం వేతనము ఆహారధన రూపంలో ఇస్తారు, సగం నగదు రూపంలో అందిస్తారనమాట. దీని షేర్ ఎంత ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ 50 రూపీస్ ఖర్చు పెడితే స్టేట్ గవర్నమెంట్ 50 రూపీస్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ అండ్ స్టేట్, ఫస్ట్ ఇది సెంట్రల్ ఉంటుంది, నెక్స్ట్ ఇది స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనకు స్వయం ఉపాధి పథకాల కింద పని లేని వాళ్ళకు, ఎలాంటి పని లేని వాళ్ళకు వాళ్ళకు పని కల్పిస్తూ వేతనం కూడా అందిస్తున్నట్లు, వేతన ఉపాధి పథకం అనమాట ఇది. గ్రామీణ ఎట్లా మళ్ళీ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటే మౌలిక సదుపాయాలన్నీ కల్పించబడుతున్నాయి, ఆస్తులు కూడా పెంచడం జరుగుతుంది గ్రామంలో. వ్యక్తిగతంగా వాళ్ళకు జీతం వస్తుంది, ఆహార ధాన్యాలు వస్తున్నాయి పథకంలో. ప్లస్ గ్రామానికి మాత్రము వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఇట్లన్నిటిగా రోడ్స్ అని అవన్నీ చేస్తున్నప్పుడు మౌలిక సదుపాయాలు కూడా ఈ పథకం ద్వారా అందుతున్నాయి వాళ్ళకి. భూమి లేని వాళ్ళకే అందు. ఇంకొక స్కీమ్ ఏదంటే ఇది రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఇది 1983లో ఆగస్ట్ 5th స్టార్ట్ చేశారు. ఎందుకోసం ఇది రూరల్ ల్యాండ్లెస్ అంటున్నాం అంటే ల్యాండ్లెస్ అంటే భూమి లేని వాళ్ళ గురించి, భూమి లేని ప్రజలకు ఎట్లాగా ప్రజలకు ఉపాధి భద్రత కల్పించడం గురించి ఈ పథకం. అదే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ 1983లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు. చూడండి ఇక్కడ దీంట్లో ఏమనుకున్నాము, ఎన్ఆర్ఈపీ. ఎన్ఆర్ఈపీ అనేది పనికి ఆహార పథకమే ఎన్ఆర్ఈపీగా మారిపోయింది. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్ఈపీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏమైంది, ఆర్ఎల్ఈజీపీ అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఈ రెండు స్టార్ట్ చేసినారు, ఇప్పటికే అయింది. నెక్స్ట్ దీంట్లో చేస్తున్నప్పుడు మనము భూమి లేని వాళ్ళకు అంటున్నాము, ల్యాండ్లెస్ వాళ్ళకు ఏం చేస్తారు ఈ పథకంలో, 100 రోజుల పని కల్పిస్తారు వాళ్ళకు, 20% అడవుల పెంపకానికి వాళ్ళకి పని ఉంటుంది ఖర్చు, అండ్ 10% షెడ్యూల్ తరగతుల ప్రయోజనానికి ఖర్చు చేయాలి. ఫండ్స్లో మొత్తంలో అసలు 20% ఖచ్చితంగా అడవులు పెంచాలి, 10% షెడ్యూల్ తరగతుల వాళ్ళకు ప్రయోజనం కోసము ఖర్చు పెట్టాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 100 రోజుల పని అనేది ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ 1983లో స్టార్ట్ అయిన కార్యక్రమం ఇది. దీంట్లో మనం ఫస్ట్ చూసిన పథకం ఎన్ఆర్ఈపీ అంటున్నాం కదా, ఏది పనికి ఆహార పథకమే ఎన్ఆర్ఈపీగా మారిపోయింది అన్నాము. ఇప్పుడు చూసిన పథకం ఏది, ల్యాండ్లెస్ భూమి లేని వాళ్ళ కోసం పథకం అంటున్నాం. ఈ రెండు పథకాలు కలిసాయి. ఇది 4 లెటర్స్ ఉంది, ఇది 5 లెటర్స్ ఉంది, ఫైనల్లీ 3 లెటర్స్తో ఒక స్కీమ్ వచ్చింది. గుర్తుపెట్టడం కోసము జస్ట్ మీకు ఇంకా వేరేలాగా గుర్తున్న మంచిది, జవహర్ రోజ్గార్ యోజన అనే పథకం వచ్చింది. అంటే ఈ 4 లెటర్స్ ఈ 5 లెటర్స్ కలిపితే 3 లెటర్స్ వచ్చింది మనకు, జవహర్ రోజ్గార్ యోజన. ఇది ఇట్లానే ఉందా జవహర్ రోజ్గార్ యోజన, అట్లా కూడా లేదు. జవహర్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది, జవహర్లాల్ నెహ్రూ అని అర్థమవుతుంది. ఆ జవహర్లాల్ నెహ్రూ పథకం అనుకోండి, ఇది ఏది జవహర్ రోజ్గార్ యోజన. ఈ జవహర్లాల్ నెహ్రూ గురించి రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటున్నాము. ఇది దీన్ని మారుస్తూ ఉన్నారనమాట, ఈ పథకాన్ని మారుస్తూ. ఎట్లా అంటే గుర్తుంచుకోవడం కోసం ఇక్కడ జవహర్ అనుకున్నాము. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ఏమనుకున్నాడంటే దేశాన్ని సమృద్ధిగా ఉండాలని కోరుకున్నాడు అనుకుందాం. నెక్స్ట్ సంపూర్ణంగా ఉండాలి అని కోరుకున్నాడు అనుకుందాం. దీంట్లాగా జవహర్లాల్ నెహ్రూ ఏమనుకున్నాడు, సమృద్ధిగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి దేశం అనుకున్నాడు. కాబట్టి ఈ రెండు స్కీమ్స్ 4+5 కలిసినప్పుడు 3 లెటర్స్ వర్డ్ వచ్చింది మనకు, జవహర్ రోజ్గార్ యోజన స్కీమ్ వచ్చింది. ఈ స్కీమ్ ఎట్లా మారిందంటే జవహర్ గ్రామీణ సమృద్ధి యోజన అయింది ఇది, ఈ పథకం. అంటే నెహ్రూ సమృద్ధిగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి ఈ పథకం వచ్చింది అన్నట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమృద్ధి అయిపోయింది, నెక్స్ట్ కావాల్సింది ఏమనుకున్నాము, సంపూర్ణంగా ఉండాలనుకున్నాడు. హింట్లాగా అంతే, సంపూర్ణంగా కాబట్టే ఈ పథకం, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకం ఇది అనమాట. ఇవన్నీ కలిసి గుర్తుపెట్టుకోవడం గురించి చెప్తున్నా హింట్ అంతే. ఒక పథకం ఏ రకంగా మారింది అనేది, రెండు కలిసేయడము, ఇట్లా జస్ట్ జేఆర్వై ఏర్పడము, జేజీఎస్వై, అండ్ నెక్స్ట్ ఈ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. ఈ షేర్ 80:20. నెక్స్ట్ స్కీమ్ 20 సూత్రాల పథకం. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమంటే చాలా ఉంటాయి. ముఖ్యమైనవి భూ సంస్కరణలు, వెట్టి చాకిరి నిర్మూలన, వీటన్నిటి గురించి. వ్యవసాయ కార్మికులకు వేతనం అంటే మినిమం ఎంత వేతనం, కనీస వేతనం ఉండాలి అంటే వ్యవసాయ కార్మికులే కాదు ఇండస్ట్రీస్లో పరిశ్రమలో పనిచేసే వాళ్ళకు కూడా కనీస వేతనం ఉండాలి అని కూడా ఈ సూత్రాల్లో ఉందన్నమాట. చాలా ఉంటాయి, పారిశుద్ధ్యము, తాగునీరు, అందరికీ ఆరోగ్యం ఉండాలి, ఇద్దరు పిల్లలు ఉండాలి, విద్య ఎట్లాగా డెవలప్ చేయాలి, విస్తరించాలి అందరిలో అన్నట్టుగా, యువకులకు కొత్త అవకాశాలు కల్పించాలి, అండ్ షెడ్యూల్ కులాల వాళ్ళకు మంచి స్థానం కల్పించాలి సామాజిక న్యాయం లాగా, ఇంకా
వాళ్ళ గృహ ప్రజలందరికీ ఇల్లు ఉండాలి, మురికివాడల అభివృద్ధి, అడవుల గురించి ఉంది, వాతావరణం ఎట్లా పరిరక్షించాలి, వినియోగదారులకు సంక్షేమం ఎట్లా ఉండాలి, వాళ్ళు నష్టపోకుండా ఎట్లా కాపాడాలి, ఇవన్నిటి గురించి కూడా ఈ 20 సూత్రాల పథకంలో ఉంది. దీన్ని అప్పుడప్పుడు మారుస్తున్నారు, 2006లో కూడా మార్చారు. అంటే కొన్ని పాయింట్స్ ఎప్పటికీ ఆ అప్పటికుండే పాయింట్స్, ఇప్పటికుండే పాయింట్స్ టైం మారే కొద్దీ మారుతూ ఉంటాయి, వాళ్ళకి ప్రయారిటీగా మారిపోతుంటుంది. కాబట్టి ఈ టైంకి వచ్చేసరికి ఐటీ ఆధారిత ప్రభుత్వం కూడా ఏర్పడింది. అప్పటికి ఐటీ గురించి అంత ఆలోచన లేకపోవచ్చు, కానీ టైం మారే కొద్దీ వీళ్ళు మారుతుంటారు. కాబట్టి ఈ 20 సూత్రాల పథకాన్ని మార్పులు చేస్తూ ఉన్నారు. సాంఘిక భద్రత, ఎట్లా విద్యుద్దీకరణ చేయడము, ఆహార భద్రత కూడా ఎప్పటికీ ఉంటుంది, పరిశుభ్రమైన నీరు అందించాలి, అందరికీ గృహాలు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, చిన్నపిల్లల సంక్షేమం గురించి, మురికి వాళ్ళ గురించి, సోషల్ సెక్యూరిటీ గురించి, వీటన్నిటి గురించి కూడా, ఇట్లా రోడ్స్ కానీ అన్నిటి గురించి కూడా ఈ పథకంలో ఉంటాయి. నెక్స్ట్ గ్రామీణ పేద ప్రజల ఉపాధి హామీ పథకం. ఇది జస్ట్ పేద ప్రజలను గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కడ ఉంటారు ఎక్కువగా పేద ప్రజలు అనుకున్నప్పుడు, కరువు ప్రాంతాల్లో కానీ, ఎస్టీ అంటే షెడ్యూల్ తెగల్లో కానీ, కొండ ప్రాంతాల్లో కానీ, ఎడారి ప్రాంతాల్లో కానీ ఉండే వాళ్ళందరి గురించి ఈ పథకాన్ని తీసుకొచ్చినారు అనమాట. ఇది ఏమంటారంటే మనము గ్రామీణ పేద ప్రజల ఉపాధి హామీ పథకం. దీన్ని 1993లో ఇంప్లిమెంట్ చేశారు, స్టార్ట్ చేశారు, లాంచ్ చేశారు. సో ఇది ఎన్ని బ్లాకుల్లో అంటే 1752 బ్లాకుల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. దీంట్లో కూడా సేమ్ 100 డేస్ ఖచ్చితంగా వాళ్ళకు పని కల్పించాలి, ఉపాధి కల్పించాలి. బ్లాకుల్లో కూడా ఈ బ్లాకుల్లోని ఈ పంచాయతీలు పథకాన్ని అమలు చేస్తాయి. ఇన్ని బ్లాకుల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తాయి. ఎవరు అమలు చేస్తారంటే పంచాయతీలు. గ్రామీణ పేద ప్రజల ఉపాధి హామీ పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1993. దేని గురించి అనుకున్నప్పుడు కరువు ప్రాంతాలు, పేద ప్రజలు అన్నట్టు జస్ట్ పెట్టుకోండి, పేదలు ఎక్కువగా అక్కడ ఉండొచ్చు అన్నట్టుగా హింట్. కరువు ప్రాంతాల్లో ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, కొండ ప్రాంతాల్లో ఉండొచ్చు అన్నట్టుగా. ఇక్కడ కొంచెం ఈ 2-3 స్కీమ్స్ ఉంటాయి, ఇక్కడ పెద్ద స్కీమ్స్ అంటే అన్నీ మారిపోతుంటాయి నేమ్స్ అన్ని. సో అట్లా గుర్తుపెట్టి కొంచెం సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాను. స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన. షహర్ అంటే ఏంటి, నగరం ఆర్ పట్టణం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది డెఫినెట్గా మనకి ఈ స్కీమ్ చూస్తే అర్థం అవ్వాలి పట్టణం గురించి. ఇది స్టార్ట్ చేసింది ఎప్పుడు, 1997. స్వర్ణం అంటే ఏంటి, గోల్డ్ అంటే 100% ప్యూర్ గోల్డ్ అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఈ స్వర్ణ జయంతి షహరీ అంటే పట్టణంలో మనకు 97% గోల్డ్ మాత్రమే లభించింది అని గుర్తుపెట్టుకోండి. అంత ప్యూర్ గోల్డ్ కాదు, 97% గోల్డ్ ఉంది, అంత ప్యూర్ ఉంది అనుకోండి అంతే. ఇది 75/25 రేషియోలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తాయి. దీంట్లో ప్రాంతాలకు సంబంధించిన స్వయం ఉపాధి ఉంటుంది, వేతన ఉపాధి ఉంటుంది. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమంటే, 3 పథకాలు దీంట్లో విలీనం అయిపోయాయి. ఏది, షహరి అంటే నగరం, నగరంలో ఒక నగరం, ఆ నగరంలో 3 నగరాలు అంటే 3 పథకాలు జస్ట్ ఊరికే, ఈ 3 పథకాలు విలీనం అయ్యాయి అన్నట్టుగా కింట్లాగా మనకు. ఇది 97% మాత్రమే ప్యూర్ గోల్డ్ అనుకోండి. దీంట్లో ఆ పథకాలు ఏవంటే 3 విలీనమైనవి. నెహ్రూ రోజ్గార్ యోజన, ఇది 1990లో పెట్టిన పథకం, 3 పథకాలు విలీనమయ్యా అనుకుంటున్నాము. ఆ 3 పథకాల్లో ఫస్ట్ది ఏ పథకం ఏంటంటే నెహ్రూ రోజ్గార్ యోజన. ఇది 1990లో స్టార్ట్ చేసిన పథకము. సూక్ష్మ పరిశ్రమల గురించి, వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు, అంటే వాళ్ళకు డెవలప్మెంట్ కోసము ఈ పథకాన్ని స్టార్ట్ చేసినారు. పట్టణాల్లో వేతన ఉపాధి లభిస్తుంది, పట్టణాల్లో గృహ నిర్మాణం కూడా లభిస్తుంది వీళ్ళకి ఈ పథకం కింద. నెక్స్ట్ స్కీము, 3 స్కీమ్స్లో అర్బన్ బేసిక్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ఒకటి, ఇది కూడా దాంట్లో కలిసిపోయింది. అండ్ దాంతోపాటు ప్రధానమంత్రి ఇంటిగ్రేటెడ్ అర్బన్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్, ఈ 3 పథకాలు దీంట్లో కలిసిపోయాయి. చూడండి ఒకసారి, ఇది స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన పథకము, 3 పథకాలు. ఆ 3 పథకాలు మనము ఇక్కడ చూసినాము, ఇది ఒకటి ABC అనేది. సో మనకు అర్థమైంది ఏంటి, ABC 3 కలిస్తే గోల్డ్ అనుకునేవి. స్వర్ణ జయంతి అనగానే గోల్డ్ అనే హింట్ పెట్టుకోండి. ఈ స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన పథకం వచ్చింది. ఈ పథకం కూడా అట్లనే ఉందా, ఈ గోల్డ్ కూడా అట్లనే ఉందంటే అది కూడా మళ్ళీ కలిసిపోయింది. నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అంటే జాతీయ పట్టణ జీవనోపాధిలో ఇది విలీనమైపోయింది. షహరీ రోజ్గార్, షహరీ అంటే పట్టణం. నెక్స్ట్ ఇది అయిపోయింది, పట్టణం అయిపోయింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పథకం స్టార్ట్ చేయాలి కదా, స్వర్ణ జయంతి. పట్టణాల్లో గోల్డ్ ఉంది, గ్రామాల్లో కూడా గోల్డ్ ఉండాలనుకున్నప్పుడు దీంట్లో 99 ఉంది, 97 కదా అది, 99. పట్టణాల్లోనేమో 97% గోల్డ్ ఉంది, ఇక్కడ 99% గోల్డ్ ఉందనుకోండి, ప్యూర్ గోల్డ్ ఉందనుకోండి. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన, దీంట్లో గురించి చూస్తే సేమ్ షేర్ 75/25. మనం పట్టణాల్లో షహరీ అన్నప్పుడు 3 పథకాలు విలీనమయ్యాయి.
దీంట్లో ఆరు అంటే ఆరు నగలు ఉన్నాయి అనుకోండి, గోల్డ్ కాబట్టి ఆరు నగలు ఉన్నాయి అంటే ఆరు పథకాలు దీంట్లో విలీనమయ్యాయి. జస్ట్ హింట్, ఇది మీకు వేరే లాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, నాకు తెలిసిన ప్రజలు నేను చెప్తున్నాను అంతే. ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ పథకాలు అన్నాం, ఆరు పథకాలు దీంట్లో విలీనమయ్యాయి అంటున్నాం. ఆ ఆరు పథకాలు ఏవో ఇక్కడ చూద్దాం. ఏబిసిడి అని రాశాను నేను ఇక్కడ. సో ఏ చూసినప్పుడు సమగ్ర గ్రామీణ పథకం, దీన్ని 78లో స్టార్ట్ చేశారు. స్వయం ఉపాధి పథకం, ఇది సబ్సిడీలు రుణాలు అందించే పథకం. ఏ పథకం ఇది కలిసిపోయింది దీంట్లో గ్రామీణ పథకం స్వర్ణ జయంతిలో. నెక్స్ట్ బి పథకం, ఇది గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ అందించే పథకం అంటే ఇది ట్రైసెమ్ అంటారు. ఇది జస్ట్ సింపుల్గా కూడా ట్రైసెమ్ పథకం గురించి ఎక్కువ అడగచ్చు ఉండొచ్చు, అడిగితే స్కీమ్స్ గురించి ఓల్డ్ స్కీమ్స్ వాళ్ళు అడగాలనుకుంటే. నేను ట్రైసెమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, 79లో స్టార్ట్ చేశారు. ట్రైసెమ్ అనగానే మనకు యువత అని గుర్తుపెట్టుకోండి, చదువుకున్న యువత ఉంటారు వాళ్ళకి ఎట్లాగా కల్పించాలి వాళ్ళకి ట్రైనింగ్ కానీ అట్లా గురించి, దాని గురించి. ఇది ప్రతి బ్లాక్లో ఒక 40 మంది యువతి యువకులను తీసుకుని వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం అన్నమాట. సో ఈ ఏబిఎన్ఎస్ స్కీమ్స్ కూడా కలిసిపోయినాయి దీంట్లో. నెక్స్ట్ సి, నెక్స్ట్ ఇది డ్వాక్రా. ఈ డ్వాక్రాలో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇది 1982లో స్టార్ట్ చేశారు. గ్రామీణ ప్రాంతాల స్త్రీలు శిశువుల ఆరోగ్యం గురించి ఈ పథకం, మనం తెలిసిన పథకమే చారిద్దరుగా. ఇది 50/50 ఖర్చు చేస్తుంది. ఇది డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేది ఈ డ్వాక్రా. నెక్స్ట్ డి, ఇది సిట్రా అంటారు. సిట్రా అంటే సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ ఫర్ రూరల్ ఆర్టిజాన్స్. 1986లో స్టార్ట్ చేశారు. ఎందుకోసం అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకు కొన్ని కాలం మారే కొద్ది కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వస్తుంటాయి మార్కెట్లోకి, కానీ అది కొనే స్థోమత వాళ్ళు లేకపోవచ్చు. చేతి వృత్తులు ఇంకా పాత పద్ధతిలోనే చేస్తుండొచ్చు. కాబట్టి ఇలాంటి కొన్ని కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ ఏమైనా టూల్ కిట్స్ అంటారు, అలాంటివి అన్నీ అందిస్తే వాళ్ళు ఫాస్ట్గా చేసుకోవచ్చు, వాళ్ళకి శ్రమ తగ్గుతుంది, తొందరగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని వాళ్ళు 1986లో స్టార్ట్ చేశారు. ఈ పథకం కూడా స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజనలో కలిసిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఎందుకు ఎంతమంది ఇస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో 13% ఉన్న చేతి వృత్తుల వారికి అందిస్తున్నారు టూల్ కిట్స్ అన్నీ అనమాట, వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్స్ లాంటివి చిన్న చిన్నవి. ఇంకో పథకం ఏదో దీంట్లో విలీనమైనది గంగా కళ్యాణ్ యోజన. గంగా అంటే వాటర్ కదా. 1997లోనే లక్ష బావుల పథకం అని కూడా ఉంది, ఆ పథకం కూడా దీంట్లో కలిసిపోయింది. ఫస్ట్ ఈ లక్ష బావుల పథకంలో ఎవరికైతే లబ్ధి చేరలేదు చేకూరలేదో వాళ్ళు ఈ పథకం కిందకు వస్తారు, గంగా కళ్యాణ్ యోజన అనమాట. ఇది భూగర్భ జలాలను చేతి పంపు ద్వారా సరఫరా చేయడము, నీళ్ళలో భూమిలో ఉండే వాటర్ని చేతి పంపు ద్వారా నీళ్ళు అందించడం ప్రజలకు అనమాట. పంప్ సెట్లు, వాటర్ స్టోరేజ్ ట్యాంకులు కూడా ఈ పథకంలో ఏర్పాటు చేస్తారు గంగా కళ్యాణ్ యోజనలో. ఇంకొకటి లక్ష బావుల పథకం, ఈ పథకంలో కూడా నీటిపారుదల సౌకర్యాలు కల్పించడము, బావులు తవ్వడము, బోర్లు వేయడం కూడా ఉంది ఈ పథకం. ఇది కూడా దీంట్లో విలీనం అయిపోయింది. అంటే మనకు అర్థమైంది ఏంటి, ఇక్కడ ఇవన్నీ ఏబిసిడిఎఫ్ ఇవన్నీ ఆరు స్కీమ్స్ కలిస్తే స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజనలో రెండు కన్నీ కలిసిపోయాయి. స్వర్ణ అంటే జస్ట్ గోల్డ్ లాగా కొడుకు, దాన్ని 97లో ఏది షహరి, 99లో గ్రామ సంబంధించిన స్వరాజ్ పథకము స్వర్ణ జయంతి పథకము అట్లా గుర్తుంచుకోండి. దీంట్లో బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ కుటుంబాలకు ఆదాయం సమకూర్చేలాగా వాళ్ళకు ఆస్తులు ఏర్పాటు చేసుకునడం కోసం, వాళ్ళు వ్యాపారం చేసుకొని కానీ అటు దాని గురించి బ్యాంక్ రుణాలు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంటుంది. దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, అంటే స్వయం సహాయక బృందాలు ఉంటాయి, వాళ్ళందరూ కలిసి కూడా వాళ్ళు గ్రూప్స్గా ఫామ్ అయ్యి లోన్స్ తీసుకోవడము, గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీస్ పొందడం కూడా ఈ పథకంలో ఉంటుంది అనమాట. దీంట్లో అంటే ముఖ్యంగా ఎవరికి అందుతుంది పథకం అని అడిగొచ్చే క్వశ్చన్ బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే. దీంట్లో ఈ గోల్డ్ అంటున్నాం కదా, జాతీయ గ్రామీణ జీవనోపాధుల పథకంగా మారిపోయింది గోల్డ్. ఈ మన స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన అనే పథకము ఎట్లా మారిపోయిందంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా మారిపోయింది. ఎట్లా అంటే లైవ్లీహుడ్ ఎట్లా మారింది అనుకుంటామంటే హింట్ లాగా అనుకున్నప్పుడు, గోల్డ్ ఉంటే మనకు మంచి లైఫ్ ఉంటుంది, ఎప్పటికీ డబ్బులు ఉంటాయి అన్నట్టుగా లైవ్లీహుడ్గా మారింది అనుకోండి. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఇది 2011లో రాజస్థాన్లో ప్రవేశపెట్టారు ఫస్ట్. ఇదే దీన్నే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఈ ప్రోగ్రామ్ని అజీవికా అని పిలుస్తారు అనమాట. ఇట్లా అడగచ్చు క్వశ్చన్, మనం అజీవికాని ఏ పథకాన్ని పిలుస్తారు అని అడగవచ్చు, లేకపోతే ఉల్టా చేసి కూడా అడగవచ్చు అనమాట క్వశ్చన్ మనం. ఇంకో ఇంపార్టెంట్ స్కీమ్ ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. ఇది 2006లో ఫిబ్రవరి 2 స్టార్ట్ చేశారు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. దీనికి ఫస్ట్ ఒక యాక్ట్ తీసుకొచ్చి యాక్ట్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేశారు. ఇది 2005లో యాక్ట్ వచ్చింది, పథకం అమలైంది 2006లో అమలైంది. దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇది రేషియో అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా పెడుతుంది, 90% వాళ్ళే పెడుతున్నారు, జస్ట్ 10% స్టేట్స్ పెట్టుకుంటున్నాయి. 100 డేస్ వాళ్ళకు పని కల్పించాలి పని అడిగిన వాళ్ళకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనకు అందరికీ తెలిసే ఉంటుంది, రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. నెక్స్ట్ 15 డేస్కి ఒకసారి వాళ్ళకు ఖచ్చితంగా
కూలీలు వాళ్ళ వేతనాలు చెల్లించాలి. ఎప్పుడు చెల్లించాలి అంటే 15 డేస్కి ఒకసారి వాళ్ళు పనిచేసిన దానికి, నెలకు ఒకసారి కాదు 15 రోజులకు ఒకసారి వాళ్ళు వేతనం చెల్లించాలి. ఇంకా ఇక్కడ స్త్రీలకు పురుషులకు ఇద్దరికి సమాన వేతనం ఇస్తారు. స్త్రీలకు తక్కువ ఏముంటుంది, ఇద్దరికి సేమ్ ఉంటుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అసలు ఈ జాబ్ కార్డులు ఉంటాయన్నమాట, అమలు జాబ్ కార్డులు కూడా అందిస్తారు వీళ్ళకి పనిచేసే వాళ్ళకి. పని ఎవరైనా కోరితే ఈ పథకం కింద పని కల్పించాలని ఎవరైనా అడిగితే వాళ్ళకు 15 డేస్లో వాళ్ళకి పని కల్పించాలి. పని కల్పించలేని పరిస్థితి వస్తే 30 డేస్ వరకు వాళ్ళకు, అప్పుడు సపోజ్ అక్కడ వేతనం, ఆ రాష్ట్రంలో వేతనము 100 రూపాయలు ఉందనుకోండి, ఆ వేతనంలో 4వ వంతు అంటే 25 రూపాయలు 30 రోజుల పాటు అందించాలి. ఎప్పుడు 15 రోజులలోపు వాళ్ళు అడిగిన పని అడిగిన తర్వాత 15 రోజులలోపు కూడా వాళ్ళు పని కల్పించలేకపోతే, ఇంకా 30 రోజులలోపు కూడా వాళ్ళు పని కల్పించలేదనుకోండి అడిగిన తర్వాత, అప్పుడు 1/2 అంటే 50 రూపీస్ వాళ్ళకు చెల్లించి 30 డేస్ వాళ్ళకు 50 రూపీస్ వాళ్ళకు చెల్లించాలి అనమాట. ఒకవేళ ఎవరైనా పనిచేసే ప్రాంతంలో చచ్చిపోతే కానీ, లేకపోతే వాళ్ళకి అంగవైకల్యం వస్తే 25,000 దాకా ఇస్తారు. నెక్స్ట్ వేరే ప్రాంతాల్లో పని చూపిస్తే, ఇక్కడ లేదు వాళ్ళ సొంత ఊర్లో పని లేదు అనుకున్నప్పుడు వేరే ప్రాంతానికి వాళ్ళని పని కల్పిస్తే వాళ్ళకు ఖర్చులు ఉంటాయి కాబట్టి వెళ్ళి రావడానికి, కాబట్టి 10% ఆ వేతనం మీద 10% ఎక్కువగా ఇస్తారన్నమాట వాళ్ళకి. తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉందంటే April 1 నుండి 205 రూపాయలు వాళ్ళకు వేతనం చెల్లిస్తున్నారు. ఇది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఈ పథకం అనమాట. ఇది ఏ మంత్రిత్వ శాఖ ఉంది అనొచ్చు, ఈ పథకం గురించి ఇంపార్టెంట్ కాబట్టి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఈ పథకం ఉందన్నమాట. ఈ పథకంలో పంచాయతీ కార్యదర్శి విధులు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ ఎగ్జామ్ ఇదే కాబట్టి ఈ పథకం ఇంపార్టెంట్, రెండో ఇంపార్టెంట్ కాబట్టి పర్టికులర్గా ఈ పంచాయతీ సెక్రటరీకి ఉన్న విధులు ఏంటంటే, ఎవరైనా పని కావాలని వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఆ దరఖాస్తులను స్వీకరించాలి, రసీదులు కూడా వాళ్ళకి ఇచ్చేయాలి, అండ్ దరఖాస్తులు కరెక్టా కాదా, వాళ్ళు పెట్టుకున్న దరఖాస్తు వాళ్ళ సొంత ఊరు వాళ్ళైనా ఈ ప్రాంతం వాళ్ళైనా ఇంటి అడ్రస్ కానీ అవన్నీ అతని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దరఖాస్తులు పరిశీలన చేయాలి. 15 డేస్ లోపు అయినా ఖచ్చితంగా ఉపాధిని కల్పించాలి. ఈ దరఖాస్తులు అన్నీ తీసుకుపోయి మళ్ళీ ఈ పథకానికి సంబంధించిన ఆఫీసర్కి ఇవ్వాలి, ఈ సెక్రటరీ పోయి ఈ ఆఫీస్ ఎదురు చేయాలి. నెక్స్ట్ పనుల వివరాలు వీటన్నిటి గురించి కూడా ఆయన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎవరు పని చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, ఇట్లన్నిటి గురించి కూడా ఆయన ఇన్ఫర్మేషన్ రెడీ పెట్టుకోవాలి. సమాచారం గోడ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఎక్కడ చూస్తారు ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఆ ప్రాంతంలో అతికించాలన్నమాట. 15 డేస్కి ఒకసారి డబ్బులు చెల్లించడం కూడా చూడాల్సిన బాధ్యత కూడా పంచాయతీ సెక్రటరీదే ఉంటుందన్నమాట. రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేయడము అన్నీ కూడా ఈయన బాధ్యతనే చెప్పొచ్చు. అంటే అన్ని రికార్డ్స్, పని జరిగే ప్రాంతాల సౌకర్యాలు ఉన్నాయా, వేతన సరిగ్గా చెల్లిస్తున్నారా అన్నిటి గురించి కూడా ఈయన తెలుసుకొని ఉండాలన్నమాట సెక్రటరీ. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 74-75లో స్టార్ట్ చేశారు. ఇది కమాండ్ ఏరియా అంటే ఫస్ట్ చూసుకుంటే మనకి స్కీమ్ అనేది అర్థమవుతుంది. ఏదైతే ఒక డ్యామ్ ఉంటుంది అనుకోండి, ఈ డ్యామ్ చుట్టూ ఉండే ప్రాంతాన్ని కమాండ్ ఏరియా అంటారు. ఒక డ్యామ్ ఉంటుంది కానీ దాని చుట్టుపక్కల ఉండే ప్రాంతం ఇటువైపు ఉండొచ్చు ఇటువైపు ఉండొచ్చు, చుట్టూ ఉండే ప్రాంతాన్ని కమాండ్ ఏరియా అంటారు. ఈ కమాండ్ ఏరియా డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ డ్యామ్ ఉంది, వాటర్ పోతున్నాయి కానీ పక్కనున్న ప్రాంతాలకు వాటర్ అందలేకపోవచ్చు ఒక్కోసారి, కాబట్టి హెచ్చు తగ్గులు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ అన్నిటి వల్ల ఈ చుట్టుపక్కల డ్యామ్ ఉన్నా కూడా ఈ డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతాలకి వాటర్ అందదు, కమాండ్ ఏరియా అంటున్నాం. ఈ కమాండ్ ఏరియాకి వాటర్ అందట్లేదు, కాబట్టి దీన్ని డెవలప్ చేయడం కోసము ఈ పథకం వచ్చింది. అంటే కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది 74-75లో స్టార్ట్ చేసినప్పుడు నీటి సౌకర్యాలు అందరికీ అందాలి, మంచిగా అందాలి అన్నట్టుగా. దీనికోసం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఉన్న వాటర్ డ్యామ్ల నుంచి వాటర్ ఇక్కడ పక్కన ప్రాంతాలకు వెళ్ళాలి, పక్కన ఉండే రైతులకు అందాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, కాలువలు తవ్వాలి. కాలువలు తవ్వడము లేకపోతే భూమి చదునుగా లేకపోతే లెవెల్ చేయడము, వాటిని రైతులందరికీ రొటేషన్ పద్ధతిలో వాటర్ కల్పించాలి. ఒక రోజు ఒక రైతుకి ఇస్తారు, ఇంకో రోజు ఇంకొక రైతుకి వాటర్ సప్లై చేస్తుంటారు అన్నమాట. ఇది మనం ఎప్పుడప్పుడు చూస్తుంటాము. అంటే INCID డిపార్ట్మెంట్ అంటారు, INCID అంటే ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గురించి ఉంటుంది అన్నమాట. ఒకటి ఉంటాయి ఇక్కడ న్యూస్లో చూడవచ్చు మనం. అట్లాగా ఈ పథకం మళ్ళీ దాన్ని డెవలప్ చేస్తూ ఆయకట్టు ప్రాంత అభివృద్ధి మరియు నీటి నిర్వహణ ప్రాంతంగా స్కీమ్గా మార్చేసినారన్నమాట దీన్ని. అంటే CADWMP వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా మార్చేసినారు దీన్ని 2004లో. వాటర్ కూడా మనం కన్సర్వేషన్ చేసుకోవాలి, మంచి వాడుకోవాలి అన్నట్టుగా. నెక్స్ట్ ఈ పథకం హరియాలీ పథకం దేని గురించి అని ఒక బిట్స్ లాగా అడిగినప్పుడు 2003లో స్టార్ట్ అయిన పథకం కాబట్టి ఇది పచ్చదనం గురించి, హరి పేర్లోనే మనకు అర్థమవ్వాలి పచ్చదనం గురించి అన్నట్టు. వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన స్టార్ట్ చేసిన పథకం ఇది. నీటి సంరక్షణ, వర్షపు నీరు నిల్వ ఉంచుకోవడము, మంచినీటి సమస్యను పరిష్కరించుకోవడము, సేద్యం అవసరాల కోసం నీళ్లు వర్షం పైన ఆధారపడకుండా
వచ్చిన వర్షాన్ని మనం దాని ద్వారా నీళ్ళు ఎట్లా కాపాడుకోవాలి, సేకరించుకోవాలి అనే మెథడ్స్ గురించి హర్యాల పథకంలో ఉందన్నమాట. అడవుల పెంపకం, చేపల పెంపకం గురించి కూడా ఈ పథకంలో ఉంది. అంటే అప్పటికే చాలా బాగా ఆలోచిస్తున్నారు ఈ హర్యాల పథకం. పచ్చదనం అనేది ఆ వర్డ్ గురించి జస్ట్ మనకు వర్డ్ చూస్తే ఆ స్కీమ్ దేని గురించి అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎంపీ లాడ్స్, ఇది కూడా మనం ఎక్కువగా న్యూస్లో చూస్తుంటాము. అంటే ఒక ఎంపీ తన నియోజకవర్గానికి డెవలప్మెంట్ కోసం కొన్ని డబ్స్ డోనర్, కొన్ని డెవలప్మెంట్ స్కీమ్ తయారు పెట్టడం కోసము పర్సనల్గా తను ఏదైనా గవర్నమెంట్ దగ్గర నుంచి మనీ తీసుకొని డెవలప్ చేయొచ్చు. అంటే ఎంత లిమిట్ ఉంటుంది అంటే 93లో 1 కోటి రూపాయల వరకు అయినా పొందవచ్చు, దాన్ని వాడుకోవచ్చు. అండ్ 98లో 2 కోట్లు ఉంటుంది, 2011 వచ్చేసరికి 3 కోట్ల వరకు పెంచారనమాట. అంటే దీన్ని ఇప్పటికి ప్రజెంట్గా ఉంటుంది 3 కోట్లు కాదు, ఇది 5 కోట్లు. 2011 నుంచి 5 కోట్లకు పెంచారు. ఈ 5 కోట్లని ఆయన ఒక్కొక్క పనికి 50 లక్షలు మించకుండా ఖర్చు పెట్టచ్చు అనమాట. ఈ 50 లక్షల వరకు ఒక పనికి కేటాయించవచ్చు. అంటే ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎంపీ ఇస్తే ఈ 5 కోట్లలో ఒక పనికి 50 లక్షలు మాత్రం ఖర్చు పెట్టచ్చు అనమాట. దాంట్లో ఆ సిఫార్సు చేస్తే కలెక్టర్ ఆ డబ్బుల్ని రిలీజ్ చేస్తాడు. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్ నిధి అనమాట. ఇది గ్రాంట్ నిధి అంటే ఇది ఎక్కువగా 2205 జిల్లాలో స్టార్ట్ చేసి నెక్స్ట్ 272 జిల్లాలకు విస్తరించేసినారు. 27 రాష్ట్రాల్లో కూడా పథకం ఉందన్నమాట. ఎందుకోసం ఇది ఎక్కువగా వెనుకబడిన జిల్లాల్లో ప్రాంతాల్లోనే తీసుకుంటున్నమాట. గిరిజన ప్రాంతాల్లో, వెనుకబడిన జిల్లాల్లో కూడా ఈ సమీకృత కార్యాచరణ ప్రణాళికతో ఈ డబ్బులు ఖర్చు చేస్తుంటారనమాట. ఒక నిధి లాగా, ఫండ్ లాగా అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2007లో. నెక్స్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. రైతులకు సంబంధించిన పెద్ద స్కీమ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. 2007లో స్టార్ట్ చేసిన పథకం ఇది. వ్యవసాయ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంట్లో 5 ఇయర్ ప్లాన్స్లో టార్గెట్ పెట్టుకుంటారు కదా, ఈ వ్యవసాయంలో ఇంత అభివృద్ధి చెందాలి అట్లా అనుకున్నప్పుడు 11th 5 ఇయర్ ప్లాన్లో వీళ్ళు ప్రణాళిక ప్రకారము 4% గ్రోత్ ఉండాలి. దీంట్లో వ్యవసాయ రంగం మాత్రమే 4% వృద్ధి సాధించాలనేది ఈ టార్గెట్తో ఈ స్కీమ్ స్టార్ట్ చేసినారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిలో కూడా డెవలప్మెంట్ చేయడం, అంటే మత్స్యశాఖ కానీ అటవీ ప్రాంతాలు కానీ రెండింటిని గురించి కూడా డెవలప్ చేయడం గురించి అనమాట. పెట్టుబడులు పెంచడము ఇట్లాగా ప్రణాళికల ఈ స్కీమ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ప్రణాళికలు అన్నింటిలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉంటుంది వ్యవసాయం. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, సదరన్ ఇండియన్ స్టేట్స్కి కంపేర్ చేయలేము. వాళ్ళకుంటే వాతావరణము, సాయిల్ కానీ అంత డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్రాలు ప్రణాళికలను తయారు చేసుకునేంతగా ఫ్రీడమ్ ఈ స్టేట్ ఈ స్కీమ్లో ఉందన్నమాట. నెక్స్ట్ పురా అనేది అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ టు రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక పట్టణ ప్రాంతంలాగా తయారు చేయడం, అంటే ఫెసిలిటీస్ కల్పించడం. ఇది దేశం మొత్తంలో కొన్ని క్లస్టర్స్ ఏర్పాటు చేసి దాంట్లో ఆ క్లస్టర్స్లో కంప్లీట్గా పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంటుందో డెవలప్మెంట్, అన్ని ఫెసిలిటీస్, అన్ని మౌలిక సదుపాయాలన్నీ కల్పించడము ఈ పురా స్కీమ్ ఉద్దేశం అనమాట. 2004-5లో స్టార్ట్ చేశారు. 7 స్టేట్స్లో దీన్ని ఒక్కొక్క క్లస్టర్, ఒక్కొక్క స్టేట్ నుంచి క్లస్టర్ తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒరిస్సా, అస్సాం, రాజస్థాన్, మహారాష్ట్ర అండ్ యూపీ, ఇలా స్టేట్స్లో 7 స్టేట్ నుండి క్లస్టర్స్ ఏర్పాటు చేసి నథింగ్ బట్ ఈ అర్బన్ ఏరియాస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్పించడం అనమాట. ఇది రూర్బన్, జాతీయ రూర్బన్ మిషన్ అంటారు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్కీమ్ అంటారు దీన్ని. రూర్బన్ అండ్ శ్యామ్ ప్రసాద్ అంటే ఇది 2016లో స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 21న ఛత్తీస్గఢ్లో స్టార్ట్ చేసిన పథకం ఇది. రాజ్ నందగాన్ డిస్టిక్లో కుర్బట్లో ప్రారంభించారు ఈ పథకం. దీంట్లో కూడా సేమ్ పురా ఎట్లా ఉందో అనుకున్నాము, ఇందాక చూసినట్టుగా పురా లాంటిదే. ఇది కూడా రూర్బన్, అర్బన్ అండ్ రూరల్ రెండు కలిపితే రూర్బన్. రెండు పట్టణ ప్రాంతాల్లో ఉన్న సదుపాయాలన్నింటినీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం ఈ పథకం అనమాట. ఇది పేరు ఇట్లా రూర్బన్ అండ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పథకం అనేది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 300 గ్రామాలు తీసుకొని దానికి టార్గెట్, వాళ్ళు 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 3 సంవత్సరాలు డెవలప్ చేయాలనేట్టుగా. ఒక క్లస్టర్ అంటే ఎట్లా అంటున్నాం మనము, దీని ప్రకారం 25,000 నుండి 50,000 మంది ఉంటే గ్రామాన్ని ఒక క్లస్టర్గా తీసుకుంటున్నారు అనమాట. ఇంకా ఎక్కడైతే 5,000 నుండి 15,000 మంది ఉంటారో అక్కడ గిరిజన ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో కూడా క్లస్టర్గా తీసుకుంటున్నారు ఈ రూర్బన్ పథకంలో. నెక్స్ట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. కౌశల్ అంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి. దీంట్లో గ్రామీణ యువతకు నైపుణ్యాల్లో స్కిల్ డెవలప్మెంట్ చేయడం గురించి ఈ పథకం అనమాట, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. నెక్స్ట్ దీన్ దయాల్ ఇది సేమ్ ఉపాధ్యాయ
అంత్యోదయ యోజన ఇది 2014లో స్టార్ట్ చేసిన పథకము. పట్టణ ప్రాంతాల్లో అండ్ గ్రామీణ ప్రాంతాల్లో పేదల అభ్యున్నతి కోసము అంటే నైపుణ్యము స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఇతర మార్గాల ద్వారా కూడా వాళ్ళకు జీవనోపాధి కల్పించడం ఈ పథకంలో ఇంపార్టెంట్. వాళ్ళు స్కిల్ డెవలప్ చేస్తూ ఎట్లా జీవనోపాధి కల్పించడం అంటే మేక్ ఇన్ ఇండియా కూడా వీళ్ళకు పనికి వస్తుంది. ఈ మేక్ ఇన్ ఇండియాలో కూడా పెట్టబోయే ఇండస్ట్రీస్లో కానీ ఐ మీన్ పరిశ్రమల్లో కానీ వీళ్ళకు నైపుణ్యం వచ్చి ఆ పరిశ్రమల్లో పనిచేసేలాగా వీళ్ళు మారుతారు అన్నట్టుగా. నెక్స్ట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి, ఎందుకంటే ఇది రీసెంట్ స్కీమ్ ఒకటి. ఇది కంప్లీట్గా పంచాయతీరాజ్ సంబంధించిన స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. April 24th డేట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, ఎందుకంటే ఇది April 24th అనేది పంచాయతీరాజ్ డే కాబట్టి ఆ స్కీమ్ స్టార్ట్ చేసినారు. ఎందుకు ఈ స్కీమ్ ఏంటి ఎక్కడ స్టార్ట్ చేశారనుకుంటే మధ్యప్రదేశ్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతమైన రామ్నగర్లో ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. రామ్నగర్ మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది మనకి ఎగ్జామ్కి. ఇప్పుడు వెంటనే ఎగ్జామ్ ఉంది, ఈ స్కీమ్ కూడా చాలా దానికి సంబంధించిందే కాబట్టి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ April 24th పంచాయతీరాజ్ డే అని గుర్తుపెట్టుకోవాలి. దీని ముఖ్య ఉద్దేశం పంచాయతీరాజ్ సంస్థల్ని అంటే వాళ్ళకు బలోపేతం చేయడం అనమాట, వాళ్ళని డెవలప్ చేయడము, స్ట్రాంగ్గా చేయడము. దేంట్లో వాళ్ళు ఆర్థికంగా స్థానిక సంస్థలకి ఎక్కువ పవర్స్ లేవంటున్నాము. మిగతా ప్రాంతాలతో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, అసమానతలు కూడా ఉంటాయి. అందరినీ ఒకేలాగా చేస్తూ అందరిని డెవలప్ చేస్తూ అంతరాలు తగ్గించడము, స్థానిక సంస్థలను ఆర్థికంగా స్థిరంగా స్థిరత్వం కల్పించడం, వాళ్ళు స్ట్రాంగ్గా చేయడము ఈ పథకాన్ని స్టార్ట్ చేశాము. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఇక్కడ పేర్లోనే మనకు గ్రామ స్వరాజ్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. అంటే ఈ పథకంలో ఏమంటారంటే ఎక్కడో మనం అప్పుడు చూస్తుంటాము డీసెంట్రలైజ్డ్గా ఉండాలి అని. పవర్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామంలో ఏం కావాలో ఎక్కడో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయకూడదు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పంచాయత్ వాళ్ళే డిసైడ్ చేసుకొని ప్రణాళికలు వేసుకుంటే అప్పుడు కింది నుంచి ప్రణాళికల రూపకల్పన జరుగుతుంది పథకంలో చెప్తున్నారన్నమాట. ఈ గవర్నెన్స్ ఉండాలి, ఈ పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కూడా దీంట్లో ఉందన్నమాట. ఇది టార్గెట్ ఎప్పటి నుంచి ఉందంటే ఏదైనా స్కీమ్స్కి టార్గెట్ పెడుతున్నారు, ఎప్పటికీ నడవాలి స్కీమ్ అని కాకుండా ఇన్ని రోజుల్లో మనం సాధించాలి అన్నట్టుగా అనుకున్నాం కదా ఇప్పుడు. సో 2018లో స్టార్ట్ చేశారు, 2022 కంతా కంప్లీట్ చేసేయాలి ఈ టార్గెట్ అన్నట్టుగా. ఈ బడ్జెట్లో కేటాయించిన డబ్బులు ఎంత, 7,255 కోట్లు. రేషియో ఎంత, 60-40 మిగతా అన్ని రాష్ట్రాలకు అండ్ ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి. ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, జస్ట్ 10% మాత్రం ఆ రాష్ట్రాలు ఖర్చు పెట్టుకోవాలి. ఎన్ని గ్రామ పంచాయతీలకు అమలు అవుతుందంటే 2.55 lakhs విలేజెస్కి ఈ పథకం అమలు కాబోతుంది అన్నమాట. దీంతో పథకంలో ఉద్దేశం ఏమంటే 40 కుటుంబాలని నెక్స్ట్ 50,000 గ్రామ పంచాయతీలని పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే ఈ పథకంలో లక్ష్యం. ఇంకా కొన్ని స్కీమ్స్ ఉంటాయి, అది మీ దగ్గర టెక్స్ట్ బుక్ అట్లా ఉంటే కూడా ఏదైనా దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు కొన్ని కొన్ని స్కీమ్స్ గురించి. ఫస్ట్ దీంట్లో మనం స్కీమ్స్ అనగానే ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే పేదరికం గురించి ఎక్కువగా చేస్తుంటారు, తగ్గించడం గురించి. పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఎవరు నష్టపోతున్నారు అన్నట్టుగా. అట్లా అసలు అత్యధికంగా పేదరికం ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉంది అనుకున్నప్పుడు, సారీ ది స్టేట్స్లో ఉంది అన్నప్పుడు ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. దీన్ని ఇంట్లాగా సీజే చీఫ్ జస్టిస్ చాలా పేదరికంలో ఉన్నాడు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి, సీజే అన్నట్టుగా. నెక్స్ట్ తక్కువ పేదరికం ఉండింది, ఓవరాల్గా తక్కువ పేదరికం ఉన్నది ఏ స్టేట్లో అంటే గోవాలో తక్కువ ఉంది, 5% ఉందన్నమాట. అంటే నెక్స్ట్ గ్రామీణ పేదరికం పట్టణ పేదరికం కూడా రెండు రకాలు ఉంటుంది. మళ్ళీ ఇది ఓవరాల్గా పేదరికం చెప్తున్నాము, సీజే అండ్ గోవా. గ్రామీణ పేదరికం ఎక్కువగా ఎక్కడ ఉంది, ఏ స్టేట్స్లో ఉంది అంటే జార్ఖండ్లో ఎక్కువగా పేదరికం ఉందన్నమాట గ్రామీణ పేదరికం. అత్యల్ప పేదరికం ఎక్కడ ఉంది అంటే గోవాలో ఉంది. ఇక్కడ గ్రామీణ పేదరికం తక్కువ ఉంది, జార్ఖండ్లో ఎక్కువ ఉంది. అదే పట్టణ పేదరికం చూసుకుంటే పట్టణాల్లో పేదరికం ఎక్కడ ఉందంటే ఎక్కువగా పట్టణ పేదరికం బీహార్లో ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ పేదలుగా ఉన్నారని అర్థం ఉన్నారు. అండ్ తక్కువ పేదరికం, పట్టణ పేదరికం తక్కువగా ఉంటుంది ఎక్కడ అంటే సిక్కింలో చాలా తక్కువ పేదరికం ఉంది పట్టణ పేదరికం. సంఖ్యాపరంగా చూసుకున్నప్పుడు కూడా ఎక్కువ పేదలు ఎక్కడెక్కడ ఉన్నట్టు యూపీ అండ్ బీహార్లో ఉంటుందన్నమాట. ఓవరాల్గా పేదల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే సిక్కిం. అంటే ఈ పేదరికం గురించి కూడా అడగొచ్చు మనల్ని క్వశ్చన్స్. అండ్ మన వీడియోలో చెప్పినట్టు ఇంత చెప్పినట్టు డిస్క్రిప్షన్లో పేదరికం గురించి వాళ్ళ గురించిన ఎంత మనీ ఉండాలి, పేదరికం కింద ఉన్నట్టుగా అంటే ఏంటి, బీపీఎల్ కింద ఉన్నట్టుగా అంటే ఏంటి, ఎన్ని క్యాలరీస్ అనేటి గురించి ఆ వీడియో మీరు
చూడండి. సో ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఈ స్కీమ్స్తో కాకుండా కొంచెం మనము సోషాలజీ టాపిక్స్ చూద్దాము, బేసిక్ కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా. దీంట్లో చూస్తే అసలు ఇది సామాజిక శాస్త్రం అంటున్నారు, సామాజిక శాస్త్రం సోషాలజీ అనేది. కానీ దీంట్లో మనకు గ్రామీణ సామాజిక శాస్త్రం అంటున్నారు, రూరల్ సోషియాలజీ. దీంట్లో అసలు సోషియాలజీ అనే వర్డ్ ఫస్ట్ వాడింది ఎవరు అంటే అగస్ట్ కాంతే. ఇప్పుడు 1838లో ఈయన ఫ్రాన్స్ చెందిన పర్సన్. సో ఈ సోషియాలజీ ఇండియాలో గురించి చూస్తే ఈయననే సామాజిక శాస్త్ర పితామహుడు అంటున్నాము, అగస్ట్ కాంతే. అదే ఇండియాలో చూస్తే సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరంటే జిఎస్ ఘారే. ఇది ఇండియాలో సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరంటే ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది అసలు గ్రామీణ ప్రాంతంలో ఏం చూడాలి, సోషియాలజీలో ఏం చూడాలి అంటే సొసైటీ ఎట్లా ఉంది అనేది. సోషాలజీ ఎట్లా ఉంది, జనాభా ఎట్లా ఉంది, అండ్ మతం ఎట్లా ఉంది, వాళ్ళ ఆచారాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు కులం ఉందా గ్రామాల్లో, ఇండియాలో చూసుకున్నప్పుడు కులం ఎట్లా నడుస్తుంది, మూఢనమ్మకాలు ఏమి ఎట్లాంటివి ఉన్నాయి, వాళ్ళ జీవన ఎట్లా ఉంటుంది, విధానం ఎట్లా ఉంటుంది, ఇవన్నిటి గురించి కూడా సోషాలజీలో ఉంటుంది. అట్లా చూసుకున్నప్పుడు మనం ఈ గ్రామీణ సోషాలజీలో చూసినప్పుడు ఎట్లా ఉందంటే గ్రామీణ సమాజం ఎప్పుడు కూడా ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడింది, అది మనకు తెలుసు. ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది పట్టణాల గ్రామాలు. 2011 లెక్కల ప్రకారం చూసుకుంటే 68.84% గ్రామీణ జనాభా ఉంది భారతదేశంలో. అంటే ఎక్కువగా గ్రామాలు నివసిస్తున్నారు అని అర్థం అనమాట. కొంతమంది పేర్లు ఎక్కువగా ఇంపార్టెంట్ మనకు ఈ సోషాలజీ సంబంధించినది, ఎస్సీ దుబే అండ్ డిఎన్ మజుందార్ అండ్ ఎంఎన్ శ్రీనివాస్. వీళ్ళ బుక్స్ గురించి ఇట్లా వాళ్ళు రాసిన వాళ్ళ అధ్యయనాల గురించి కూడా అడగవచ్చు. కే ఈశ్వరన్, ఎంఎన్ శ్రీనివాస్ చాలా ఇంపార్టెంట్ పేరు ఇది. వాళ్ళ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను. జస్ట్ ఏదైనా బుక్స్లో కానీ రాసిన బుక్స్ గురించి, వాళ్ళ డేటా గురించి, వాళ్ళు ఏం అధ్యయనం చేసి వాళ్ళు తెలుసుకున్నారు దాని గురించి కూడా. అండ్ ఇట్లా వ్యవసాయం గురించి, వాళ్ళ ఫోక్ కల్చర్ ఉంటుంది వాళ్ళకు, అంటే వీళ్ళ జానపద జీవితం గడుపుతుంటారు, వాళ్ళకి ఆచారాలు కానీ అట్లాగా ఉంటాయనొచ్చు. ఎక్కువగా రైతులు ఉంటారు, వ్యవసాయం ఉంటుంది కాబట్టి ఎక్కువగా రైతులు ఉంటారు, కష్టపడే తత్వం ఉంటుంది. ఇంకొకటి ఫ్యామిలీ పరంగా అన్నీ చూడాలి సోషాలజీ అంటే. కుటుంబం ఎట్లా ఉంటుంది, ఎక్కువ వరకు ఉమ్మడి కుటుంబం ఉంటుంది. సపరేట్గా పట్టణాల్లో కాకుండా గ్రామాలు కాబట్టి పట్టణాల్లో ఎక్కువగా చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి, కానీ ఈ గ్రామాల్లో ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా డబ్బులు ఇప్పుడు ఉన్నా కూడా వస్తు మార్పిడి ఇప్పటికి కూడా అంత ఇది నడుస్తూ ఉంటుంది అనమాట. వస్తు మార్పిడి అంటే పని చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కొంచెం సంవత్సరానికి ఇంత ధాన్యం కానీ ఇంత ఏదో రూపంలో, డబ్బు రూపంలో కాకుండా వేరే రూపంలో కూడా డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. అది కూడా ఆర్థిక వ్యవస్థ అట్లా ఉంటుంది. అండ్ కులం పరంగా చూసుకున్నప్పుడు కులం ఎక్కువగా ఉంటుంది, పట్టింపులు ఎక్కువగా ఉంటుంది, కులతత్వం కూడా ఎక్కువగా ఉండొచ్చు. కులం కంటే తత్వం అంటే ఎక్కువగా సివియర్గా పర్టికులర్గా ఉంటారు. ఈ కులం వాళ్ళు ఈ కులాలని పెళ్లి చేసుకోవడం గురించి కానీ కొన్ని ఆచారాలు, కొన్ని ఫంక్షన్స్లో ఓన్లీ వాళ్ళ సేమ్ కాస్ట్ వాళ్ళే ఉండడం అట్లా కూడా ఉంటుంది అనమాట. కొన్ని పెత్తనం చేసే కులాలు ఉంటాయి అనమాట, అగ్రవర్ణ కులాలు ఉంటాయి. కొన్ని వాళ్ళు కొన్ని గ్రామాల్లో కొన్ని కులాల యొక్క డామినెన్స్ ఉంటుంది. ఆ ప్రాంతం పట్టి అప్పటికి ఉండే వాళ్ళు ఎప్పటి నుంచో తరతరాలుగా ఉండే కులాలు, కుల వాళ్ళు ఉంటున్న డామినేషన్ కూడా కొన్ని గ్రామాల్లో ఉంటుంది అనమాట. అంటే ఒక శ్రేణి ఉంటుంది, అందరు ఈక్వల్ కాదనమాట, అన్ని కులాలు ఈక్వల్ కాదు, హయ్యర్ కాస్ట్ అని లోయర్ కాస్ట్ అని ఒక శ్రేణి లాగా ఉంటుంది అనమాట. ఇంకా అన్టచబులిటీ కూడా ఉంటుందన్నమాట, అంటరాని కులాల వలన దూరంగా పెట్టాలి అనేది కూడా ఉంటుంది అనమాట ఈ కుల గ్రామీణ ప్రాంతాల్లో. అండ్ కుటుంబం గురించి చూస్తున్నాం మనము, నెక్స్ట్ ఉమ్మడి కుటుంబం అనుకున్నాము, బంధుత్వాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది, అంటే ఛాన్స్ వాళ్ళకి మరీ వదిలేసి సపరేట్గా ఉండరన్నమాట, బంధుత్వాల మీద కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సొసైటీ ఎట్లా ఉంటుంది అనే గురించి హయ్యర్ కాస్ట్ అంటే క్లాస్ లెవెల్ చూసుకుంటే, క్లాస్ అంటే మిడిల్ క్లాస్ లెవెల్ ఉంటుందన్నమాట. పూర్తి రిచ్గా బిజినెస్ మ్యాన్ అట్లే ఉండరు కాబట్టి, గ్రామీణ ప్రాంతాలు తక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం పేదలుగా ఉండొచ్చు, లేకపోతే మిడిల్ క్లాస్ లెవెల్లో కూడా వాళ్ళు ఉంటారనమాట. దీంట్లో వీళ్ళ ఆచారాలు మూఢనమ్మకాల గురించి చూసుకుంటే దేవదాసి వ్యవస్థ ఉంటుంది. దేవదాసి అంటే ఇది ఒక కల్చర్ అండ్ మూఢనమ్మకం అనమాట. ఇది ముఖ్యంగా దీన్ని ఆర్య సంస్కృతి అంటారు. ఈ ఆర్య సంస్కృతిలో
అంటే ఆడవాళ్ళను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని దేవుడితో పెళ్లి చేయడం అనమాట. దేవుడితో పెళ్లి చేసి వాళ్ళను ఇంకా దేవుడికి వదిలేయడం అన్నట్టుగా ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు వేషాలుగా మారిపోతారు చివరికి, అంటే గ్రామ్య పెద్దలతో వాళ్ళతో ఉండిపోవడం కానీ మొత్తం తిరుగుతూ అట్లా డాన్స్ చేస్తూ వేరే వేరే ప్రాంతాలు తిరుగుతూ అట్లా కూడా ఉంటారనమాట. అంటే కంప్లీట్గా వాళ్ళు మళ్ళీ ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు. అది మొక్కులాగా వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళ పేరెంట్స్ మొక్కుకోవడం కానీ అట్లా కూడా ఉంటుంది. సో దేవుడికి పెళ్లి చేస్తాను మొక్కుకోవడంతో కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. కొన్ని కులాల వాళ్ళు ఎక్కువగా ఉంటాయి అనమాట. తెలంగాణలో కూడా ఇవన్నీ ఆచారాలు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి దేవతకు సంబంధించినవి. అండ్ ముఖ్యంగా జోగిని వ్యవస్థ, ఇది ద్రవిడ సంస్కృతి. ద్రవిడ అండ్ ఆర్య అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది ద్రవిడ ఏది ఆర్య, దేవదాస్ అనేది ఆర్య సంస్కృతి, జోగిని అనేది ద్రవిడ సంస్కృతి. దీంట్లో కూడా ఇది ఒక నథింగ్ బట్ ఒక మూఢాచారం, సామాజిక సమస్య లాగనమాట. ఇది దీనికోసం చాలామంది పోరాడుంటారు, సాంఘ సేవకులు అందరూ కూడా. చిన్న వాళ్ళను కూడా దళితుల ముఖ్య దళితులని గ్రామ దేవతలకు పెళ్లిళ్ళు చేయడం అనమాట. అంటే ఎల్లమ్మ పోచమ్మ అలాంటి దేవతలకు పెళ్లిళ్ళు చేయడము ఇది జరుగుతూ ఉంటాయి. వాళ్ళని వదిలేయడం ఇంకా అట్లా ఊర్లోనే వదిలేసేయడము, గ్రామ పెద్దలతో వాళ్ళు కలవడము కలిసి ఉండడము అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. వెట్టి చాకరి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు లెక్కలు తెలియకపోవడము చదువుకోకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వాళ్ళు నష్టపోతుంటారు. అంటే వాళ్ళు చెప్పిన లెక్కలు ఇంకా డబ్బున్న వాళ్ళు భూస్వాములు ఎంత చెప్తే అంత ఇంకా పని చేయాలి అన్నట్టుగా తక్కువ జీతం ఇస్తూ వెట్టి చాకరి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ఎప్పుడెప్పుడో వాళ్ళు తాతలు చేసిన అప్పులకు వీళ్ళు రుణం చెల్లిస్తున్నట్టుగా వాళ్ళు పనిచేస్తూ కూడా ఉంటారు అనమాట. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఒక సిస్టమ్ లైఫ్ స్టైల్ అంత అనమాట. ఇది వలస, వలస కూడా వెళ్తుంటారు గ్రామీణ ప్రాంతాల్లో. వాళ్ళకి దగ్గరగా ఉండే పట్టణాల్లో కానీ లేకపోతే ఆ ఊర్లో నుంచి ఎక్కువగా ఏదైనా దేశాలకు వెళ్తే వేరే దేశాలకు వెళ్తే ఆ దేశాలకు వీరు వెళ్ళడం కానీ ఇది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చూడవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఒక్కొక్క ప్రాంతాలను బట్టి జనాభా ఒకలా ఉంటుంది. ద్రవిడ అంటే ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ కొంతమంది కొన్ని గ్రామాల్లో జనాభా అనేది ఒక అన్ని గ్రామాల్లో ఒకలా ఉండదు. ఆ ఆచారాలు ఇక తరతరాలుగా ఫ్యామిలీస్ ఉండడం బట్టి అన్నిటి గురించి కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నింటిని డెవలప్ చేయడం కోసం ఇవన్నీ స్కీమ్స్ అన్నీ వస్తుంటాయి. సో మీరు ఇంకేదైనా దీంట్లో లాస్ట్ టైం చిన్న ఎంపీటీసీ అనేది ఎంపీపీ ఎంపీటీసీగా వచ్చింది టైపింగ్లో. సో చిన్న మిస్టేక్ ఉంది, మీరు చాలా వరి అయినట్టున్నారు, చాలామంది సఫర్ అయినట్టున్నారు. అది సో మీరు అది సఫర్ అవ్వకండి. నేను ఏమైనా మిస్టేక్ కనిపిస్తే దాన్ని ఎర్రర్ కరెక్షన్ చేస్తాము. ఏమేమి కమెంట్ కూడా పెట్టాము, వ్యోమానుండి కమెంట్ పెట్టాము మేము, స్మాల్ కరెక్షన్ ఇన్ దిస్ వీడియో అని. ఎంపీటీసీ 5000 శాలరీ కూడా పెట్టాము. అయినా మళ్ళీ చాలామంది బాగా పాపం సఫర్ అంటున్నారు. అంత సఫర్ అవ్వకండి, స్ట్రెస్ తీసుకోకండి ఎగ్జామ్ టైంలో. నా ఉద్దేశం అది, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చెప్తాను, ఏదైనా మిస్టేక్ ఉంటే డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తే అదే వీడియోలో కమెంట్ బాక్స్లో పెట్టేస్తాము, పిన్ చేసి పెడతాము. సో అదే కరెక్షన్ చేసిన కామెంటే ఫస్ట్ కమెంట్గా ఉంటుంది. సో మీరు కమెంట్ చేసే ముందు అది కూడా చూసుకోవచ్చు, కరెక్షన్ ఉందా లేదా అన్నట్టు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డిస్క్రిప్షన్లో ఇంకా చెప్పినట్టుగా నేను ఈ పేదరికం సంబంధించిన వీడియో డెఫినెట్గా చూడండి. దాంతోపాటు ఎగ్జామ్ మాక్ టెస్ట్ గురించి కూడా నేను చెప్పాను కదా, ఈ పేపర్ 2కి న్యూ సిలబస్ కాబట్టి ఆ పేపర్ చూస్తే మీకు పేపర్ 3 టెస్ట్ రాస్తే చాలా రీజనబుల్ రేట్కి ఉన్నాయి టెస్ట్ కూడా. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మాక్ టెస్ట్ రాయడానికి వీలవుతుంది. సో ఆ డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆ వెబ్సైట్లో దొరుకుతుంది, vyoma.net వెబ్సైట్లో ఉంటుంది, లింక్ కూడా ఉంటుంది. ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంతమందికి షేర్ చేయండి, సో దట్ మనకి ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాము దానివల్ల. అండ్ మీకు నెక్స్ట్ ఏ టాపిక్స్ కావాలి, ఇంకా ఈ సంబంధించిన పిఎస్ సంబంధించిన పేపర్ 2లో ఎలాంటి టాపిక్స్ కావాలో మీరు కమెంట్ చేస్తే ఎక్కువ మంది కమెంట్ చేసే టాపిక్స్ మీదనే ఎక్కువ వీడియోస్ చేయబోతాము ఇంకా.